సివియర్ హెల్త్ డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. మనల్ని వివిధ రకాల ఇబ్బందులకు అసౌకర్యానికి గురిచేసి జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ప్రధానమైనది. ఇక గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవన శైలి, వేలకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య కారణం అనేక ఇబ్బందులకు గురిచేసి ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది, దీనికి నివారణ ఏమిటి, గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అనేక విషయాలపై మనకు సూచనలు ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు. మరిన్ని వివరాలను ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ భరద్వాజ్. సో మనం ఈరోజు చూసే టాపిక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్ డిసీజ్. ప్రతి ఒక్కరికి ఈ డిసీజ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, లేకపోతే వస్తుంది. సో దిస్ ఈజ్ అ కామన్ డిసీజ్. సో ఈ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే, సో మనకు అబ్డామిన్లో స్టమక్ అనే ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. ఆ స్టమక్ అనేది, సో ఇది డైజెషన్కి యూజ్ అవుతుంది. ఆ స్టమక్ లోపల ఒక లైనింగ్ ఉంటుంది అన్నమాట, దాన్ని ఎపిథీలియం ఆఫ్ స్టమక్ అంటారు. సో ఎప్పుడైతే ఈ లైనింగ్ డ్యామేజ్ అవుతుందో, లేదంటే ఎరోడ్ అవుతుందో, లేదంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తాయో, సో దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారనమాట. సో దీనికి రీజన్ ఏదన్నా కావచ్చు, ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా లేకపోతే గ్యాస్ట్రిక్ ఎపిథీలియం ఇన్ఫ్లమేట్ కానీ డ్యామేజ్ కానీ అవుతుందో, దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. సో డాక్టర్ గారు, మరి ఈ దీని తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే మనం ఎలా గుర్తించవచ్చు ఇది గ్యాస్ట్రిక్ అని పర్టికులర్గా? సో ఈ లక్షణాలు గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు మనము ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, దీనికి ఒక బ్యాక్టీరియా కాజ్ ఉంటుంది, హెల్కోబాక్టర్ పైలోరీ. ఆ బ్యాక్టీరియా ఫస్ట్ మనకు కాజ్ ఉన్నప్పుడు చాలా వరకు మనకు ఏసిమ్టమాటిక్, కొంతమందిలో సిమ్టమ్స్ ఉండవన్నమాట. ఈవెన్ మనకు ఆ డ్యామేజ్ జరిగిన లోపల కొంతమందికి సిమ్టమ్స్ అనేవి ఉండవన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా దీనికి వచ్చేది ఎపిగ్యాస్ట్రిక్ రీజన్లో పెయిన్ అంటాం. స్టమక్ మన అబ్డామిన్ తీసుకున్నప్పుడు అప్పర్ పార్ట్లో పెయిన్ వస్తుంది అనమాట. ఇంకోటి ఒక్కొక్కసారి ఇది చెస్ట్ పెయిన్ లాగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు ఆ నోట్లో సెలైవా అనేది ఎక్కువ సెక్రేట్ అవుతుంది. సో బ్యాడ్ స్మెల్ రావడం కానీ నోట్లో నుంచి, లేకపోతే మన మౌత్లో కంటిన్యూస్గా మనకు బ్యాడ్ టేస్ట్ తెలియడం కానీ. ఇంకోటి ఏంటంటే, మెయిన్గా మనకు ఈ ఆకలి అనేది తగ్గిపోతుంది. ఈ ఎపిటైట్ అంటాం కదా, ఇది తగ్గిపోతుంది. హంగర్ కూడా తగ్గిపోతుంది, ఎపిటైట్ తగ్గిపోవడం, హంగర్ తగ్గిపోవడం. ఇంకోటి ఏంటంటే, మీకు స్టమక్లో ఎప్పుడు ఫుల్నెస్, అంటే ఎప్పుడు ఫుల్గా ఉన్నట్టు, టైట్గా ఉన్నప్పుడు అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకోటి బ్లోటింగ్ అంటే ఏంటంటే, స్టమక్ ఉబ్బినట్లు కూడా అనిపిస్తుంది అనమాట. బెల్చింగ్ అంటే తేపులు రావడం. ఇంకోటి ఎప్పుడైతే మనకు ఈ హెలికోబాక్టర్ పైలోరియా అయితే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఫీవర్, చిల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. హిక్కప్స్ వస్తాయి అనమాట. సో మెయిన్గా ఈ ఇంకా కొన్ని సీరియస్ సిమ్టమ్స్ తీసుకుంటే అకల్ట్ బ్లీడింగ్ అంటారు. సో అకల్ట్ బ్లీడింగ్ అంటే ఏంటంటే, మనకు తెలియకుండానే మన ఫుడ్లో స్మాల్ బ్లీడింగ్, చిన్న బ్లీడింగ్ అవుతుంది అనమాట. అది మన నేకెడ్ ఐకి తెలియదు, ఎప్పుడైతే మనము స్టూల్ ఎగ్జామినేషన్కి ఇస్తామో దాంట్లో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే హెమటోచీజియా అంటే ఏంటంటే, మన స్టూల్లో అంటే మన మోషన్లో బ్లడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అల్సర్స్ వచ్చి, అల్సర్స్ బ్రేక్ అయినప్పుడు బ్రైట్ రెడ్ బ్లడ్ కూడా వస్తుంది అనమాట. ఇంకోటి మెలినా అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైతే అప్పర్ గ్యాస్ట్రిక్ రీజన్లో ఈ ప్రాబ్లం ఉంటుందో, మన బ్లడ్ డిశ్చార్జ్ అయ్యే అక్కడి నుంచి పార్షలీ డైజెస్టెడ్ బ్లడ్ను కూడా మనము మన స్టూల్లో చూస్తాం అనమాట, దాన్ని మెలినా అంటారు. ఒక్కొక్కసారి హెమటమిసిస్, బ్లడ్ వామిటింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకో కామన్ సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్. సో చాలామందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇవన్నిటితో పోలిస్తే చాలా కామన్ సిమ్టమ్ ఆబ్స్టిపేషన్ అంటాం. ఆబ్స్టిపేషన్ అంటే ఏంటంటే, స్టమక్కి మన ఫుడ్ ఎంటర్ అయ్యే పార్ట్ ఒకటి ఉంటుంది, స్టమక్లోంచి ఫుడ్ లీవ్ అయ్యే పార్ట్ ఒకటి ఉంటుంది అనమాట. సో డియోడినల్ పార్ట్ అంటాం. ఆ పార్ట్లో ఏంటంటే కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. సో స్టమక్లో ఉన్న ఫుడ్ బయటికి వెళ్ళదు అనమాట. సో దాన్ని ఆబ్స్టిపేషన్ అంటమాట. ఆబ్స్టిపేషన్ ఏంటంటే, డిజిటల్ పార్ట్ ఆఫ్ ది స్టమక్ ఇన్ఫ్లేమేట్ అయినప్పుడు, సో అది క్లోజ్ అయిపోయి స్టమక్లోంచి ఫుడ్ అనేది ఎంటీ కాదు. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఫర్
గ్యాస్ట్రైటిస్. అండ్ ఇక్కడ నేను ఇంకోటి అడదాం అనుకుంటున్నాను, మీరు బ్లోటింగ్ అని చెప్పారు కదా, సో జనరల్ గా బ్లోటింగ్ అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ మనకి స్టమక్ దగ్గరనే తెలుస్తుంది. ఈవెన్ ఎదర్ కొంతమంది అంటారు మార్నింగ్ లేస్తే అరే నువ్వు బ్లోట్ అయ్యావు, బ్లోటింగ్ వచ్చింది నీకు, సన్నగా ఉంటారు బట్ పొట్ట విషయానికి వచ్చారు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, నీకు బ్లోటింగ్ ఉంది అని అనుకుంటారు. కొంతమంది ఫేస్ చూసి కూడా బ్లోటింగ్ అంటారు, రెండు ఒకటేనా లేదంటే వేరు వేరు ఇవి? రైట్. సో బ్లోటింగ్ అనేది మామూలుగా మనం జనరల్గా దేనికి యూజ్ చేస్తామంటే స్టమక్లో గ్యాస్ ఫామ్ అయినప్పుడు స్టమక్ వాల్యూమ్ పెరుగుతుందన్నమాట, దాన్ని బ్లోటింగ్ అంటాం. సో మీరు చెప్పిన ఫేషియల్ బ్లోటింగ్ అంటారు, నార్మల్గా జనరల్గా యూజ్ చేసేది బ్లోటింగ్ అంటారు. దాన్ని ఏంటంటే ఫేషియల్ పఫినెస్, పఫినెస్ అనేది కరెక్ట్ వర్డ్ అన్నమాట. సో స్టమక్ బ్లోటింగ్ లేదంటే ఈ బ్లోటింగ్ అనేది ఫేస్ లో ఏమంటారు, పఫినెస్ అంటారు. ఇది నార్మల్ గా ఏంటంటే లివర్ డిసీజెస్ లో గానీ, హార్ట్ డిసీజెస్ లో గానీ, మెయిన్ గా కిడ్నీ డిసీజెస్ లో గానీ ఉన్నప్పుడు మనకు ఫేషియల్ పఫినెస్, ఎస్పెషల్లీ లోయర్ ఐలిడ్స్ దగ్గర పఫినెస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దాన్ని జనరల్ గా బ్లోటింగ్ అంటారు. కరెక్ట్ వర్డ్ ఇస్ వీ హావ్ టు యూజ్ ఇట్ కాల్ ఇట్ అస్ పఫినెస్. ఓకే, ఆ రెండు వేరు, ఫేస్ లో మనకు చూపించేది గ్యాస్ ప్రాబ్లం వచ్చే బ్లోటింగ్ వేరు. సో మరి దీనికి కారణాలు ఎందుకంటారు డాక్టర్ గారు, అంటే రీజన్స్ ఏం చెప్తారు? మెయిన్ గా ఆ కాజెస్ ఫర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి మనకు ఒక బ్యాక్టీరియా ఉంటుంది హెలికోబాక్టర్ పైలోరి అని, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టమక్ లో ఉన్నప్పుడు మనకు గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. ఇది కాకుండా మనము వేరే కాజెస్ తీసుకుంటే ఆల్కహాల్, ఆల్కహాల్ అనేది స్టమక్ మ్యూకోజాని ఇరిటేట్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. స్మోకింగ్, స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ గ్యాస్ట్రైటిస్. అది కాకుండా ఎన్ఎస్ఐడిస్, మన పెయిన్ కిల్లర్స్ అంటారు కదా, ఈ పెయిన్ కిల్లర్స్ కన్నా మీరు షార్ట్ డ్యూరేషనే కాదు, లాంగ్ డ్యూరేషన్లో కానీ షార్ట్ డ్యూరేషన్లో కానీ ఈ పెయిన్ కిల్లర్స్ అనేది చాలా పొటెంట్ అనమాట. దే విల్ ప్రొడ్యూస్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. అదే కాకుండా కొంతమంది ఎక్కువ ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు, వాళ్ళలో కూడా గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి జీఈఆర్డీ ప్రాబ్లం ఉంటుంది. జీఈఆర్డీ అంటే గ్యాస్ట్రోఈస్ట్రోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అనమాట, అంటే పుల్లని తేపులు వస్తుంటాయి వాళ్ళకి. సో వాళ్ళల్లో కూడా కొన్ని రోజులకి ఈ గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి మేజర్ కాజ్ ఏంటంటే, కొన్ని లీథల్ కాజెస్ ఏంటంటే ఇస్కీమియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టమక్ సంబంధించిన ఆర్టరీ బ్లాక్ అయింది అనుకోండి, సో ఇస్కీమిక్ చేంజెస్ వస్తాయి, అంటే స్టమక్కి సరిగ్గా బ్లడ్ అందదు, అటువంటి టైంలో కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఇది కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ దీని వీటి వల్ల కానీ మోస్ట్లీ ఆటో ఇమ్యూన్ గ్యాస్ట్రైటిస్ కూడా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా టొబాకో చివింగ్, మామూలుగా టొబాకో నవలడం వల్ల, లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే మెయిన్గా స్ట్రెస్, ఈ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ అనేది రిలీజ్ అయ్యి, ఈ కార్టిజాల్ వల్ల సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అంటాం అనమాట, ఈ సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అయ్యి, సో చాలా రీజన్స్ ఉంటాయి సో కాజ్ ఫర్ గ్యాస్ట్రైటిస్. జనరల్ గా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేస్తాం, దాని కర్ట్ వర్డ్ గ్యాస్ట్రైటిస్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఇప్పుడు చెప్పారు స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు, ఏదో నిద్ర లేకపోవడం, ఏమైనా చేంజెస్, కానీ జనరల్ గా ఫుడ్ వల్లనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తాయి అంటారు. సో జనరల్ గా ఫుడ్ వల్ల కాకుండా మిగతా వాటి వల్ల కూడా వస్తాయి. సో అవేంటి ఫుడ్ వల్ల కాకుండా? ఫుడ్ వల్ల కాకుండా అంటే ఫుడ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్, ఫుడ్ అనే కాదు మనకు మెయిన్గా ఈ గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్, స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, నిద్ర లేకపోవడం ఒక స్ట్రెస్. బట్ మనకి వెంటనే చెప్పేది మాత్రం ఫుడ్, నువ్వు ఈ ఫుడ్ తీసుకున్నావు నీ గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని ఫస్ట్ చెప్పేది ఫుడ్ చెప్తారు మనకి. అలా చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా ఉన్నప్పుడు సింప్టమ్స్ ఉండవు, సో ఈ స్టమక్ అనేది ఏం పని చేస్తుంది, ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. రీజన్ ఏదైనా అయినచ్చు, సో మీకు స్ట్రెస్ వల్ల అయినచ్చు, లేదంటే జెనెటిక్ అయినచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల అయినచ్చు, కానీ సింప్టమ్ అనేది మీకు ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఆ స్టమక్ దాని పని చేసేటప్పుడే దాని సింప్టమ్ బయటపడుతుంది. సో ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అప్పుడే దాని సింప్టమ్ బయటపడుతుంది, రీజన్స్ వేరే ఉండొచ్చు కానీ సింప్టమ్ బయటపడేది వేరే, ఆ డిసీజ్ కాజ్ వేరే. సో ఆ డిసీజ్ కాజ్ వచ్చి వేరే వేరే ఉన్నాయి, కానీ ఆ డిసీజ్ సింప్టమ్స్ ఎప్పుడు బయటపడతాయి, ఫుడ్ తిన్నప్పుడు. అందరూ దానికి అపోహగా ఏమనుకుంటారంటే ఈ ఫుడ్ వల్లే ప్రాబ్లం వస్తుంది అని ఒక అపోహ ఉంటుంది అనమాట. ఫుడ్ ఈజ్ ఆల్సో ద రీజన్ బట్ దేర్ ఆర్ అదర్ రీజన్స్ యాజ్ వెల్. ఓకే, నిద్ర లేకపోవడం కూడా అని రీజన్ విన్నాను. నిద్ర లేకపోవడం అనేది స్ట్రెస్. ఓకే, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంటుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది, ఏదన్నా ఈ స్లీప్ అనేది మనకు రీసెట్ బటన్ లాంటిది. సో రీసెట్ ఎప్పుడు చేస్తాం, ఏదన్నా బాడీ మాల్ ఫంక్షన్, ఏదన్నా సిస్టమ్ కంప్యూటర్
ప్రాబ్లం ఉన్నప్పుడు మనం రీసెట్ చేస్తాం. సో మీరు రోజంతా మన బాడీలో అన్ని పార్ట్స్ వాడుతుంటారు, అన్ని సిస్టమ్స్ వాడుతుంటారు. సో అవన్నీ వీర్ అండ్ టీయర్కి వెళ్తాయన్నమాట. సో హౌ డు యూ రీసెట్ ఆల్ దిస్ వీర్ అండ్ టీర్ అనమాట అంటే రీసెట్. సో ఈ రీసెట్ అనేది నిద్ర. ఎప్పుడైతే మీరు 7 to 9 hours యావరేజ్గా మంచి డీప్ స్లీప్లో నిద్రపోతారో, సో ఈ విల్ రీసెట్ ఆల్ యువర్ సిస్టమ్స్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే మీకు నిద్ర సరిగ్గా ఉండదో, ఈ రీసెట్ అనే అన్ని సిస్టమ్స్ రీసెట్ కాకుండా సో మాల్ ఫంక్షనింగ్గా ఈ డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. నాట్ ఓన్లీ గ్యాస్ట్రైటిస్, స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద డిసీజెస్. ఓకే, మెయిన్ రీజన్ వచ్చేసి స్లీప్ అండ్ స్ట్రెస్. స్లీప్ స్ట్రెస్ ఆల్మోస్ట్ ఒక దాంట్లోకి వచ్చాయి. ఎందుకంటే